नमस्कार सिटी तेलंगाना वार्ताल की स्वागत ना पेर ममसा बुलेटिन समर्पिस्तुन्न वारु हाईटेक ब्रॉडबैंड हाईस्पीड इंटरनेट जेन्नारंलो 68वा वन्यप्राणि वारोत्सवाल मुगिंपु कार्यक्रमान्नि निर्वहिंचारु। ई संदर्भंगा अडवुलु वन्यप्राणालनु रक्षिंचालनि निनादालु चेस्तू र्याली चेपट्टारु। 68వ వన్యప్రాణి వారోత్సవాలు ముగింపు కార్యక్రమం జెన్నారం ఎఫ్డిఓ మాధవరావు ఆధ్వర్యంలో జెన్నారం అటవీశాఖ కార్యాలయం నుండి టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్ గోండుగూడ గేట్ వరకు అధికారులు ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యార్థులతో అడవులను వన్యప్రాణులను రక్షించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు। అనంతరం సభా కార్యక్రమం ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెన్నారం జెడ్పిటిసి చంద్రశేఖర్ ఎఫ్డిఓ మాధవరావు మాట్లాడుతూ వన్యప్రాణుల ప్రాముఖ్యత అడవులను రక్షించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జెన్నారం ఎస్ఐ సతీష్ జెన్నారం మరియు తాళ్ళపేట ఎఫ్ఆర్ఓ ఆఫీస్ రత్నాకర్ రావు మంచిర్యాల ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు రియాజుద్దీన్ జెన్నారం సర్పంచ్ గంగాధర్ గౌడ్ మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు। तो ये समावेश अंदर प्रजाप्रति वाली पेर पेरना प्राणुल वारोत्सवाल मुगिंपु कार्यक्रम सदर्भंग मेगा र्याली निर्वहन जी। सो ई र्याली विद्यार्थुलु प्रजाप्रतिनिधुलु अट्लागे पत्रिकेयुलु एन्जीओलु प्रभुत्व उद्योगुलु प्रजलु कूडा पेद्द मोत्तंलो स्वच्छंदंगा पार्टिसिपेट चेशारु। उदय 8 गंटलकि मन आफीस नुंचि र्याली बयलुदेरि मन गोंडुगूड गेट दग्गर ओक चिन्न कार्यक्रमान्नि एर्पाटु चेसुकोवडं जरिगिंदि। इक्कड अंदरि समक्षंलो వన్యప్రాణుల ప్రాముఖ్యత గురించి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది। వన్యప్రాణుల ప్రాముఖ్యత ఏంటి, అవి కాపాడడం వల్ల ప్రకృతి సమతుల్యతను మనం ఎలా కాపాడగలము, ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరిగింది। సో ఇందులో ప్రజా ప్రతినిధులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు, అట్లాగే స్కూల్ పిల్లలు కూడా ఇందులో పాల్గొడడం జరిగింది। వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ వాళ్ళ భావాలను ఇందులో షేర్ చేసుకోవడం జరిగింది। కాగా జాతీయ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని కొమరమి మసబద్ జిల్లా తిర్యాని మండల అటవీశాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు ఆయా గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు వన్యప్రాణుల పట్ల అవగాహన కల్పించారు। అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 2 నుండి 8వ తేదీ వరకు వన్యప్రాణి దినోత్సవ వారోత్సవాలు జరుపుకుంటున్నట్లు తెలిపారు। అటవీశాఖ ఉన్నతాధికారుల పిలుపు మేరకు మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించి వన్యప్రాణుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు। వన్యప్రాణులను అడవులను కాపాడితే వాతావరణ సమతుల్యత ఏర్పడి సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని తెలిపారు। దీనికి ప్రజలంతా సహకరించి అడవులను రక్షించాలని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో గిన్నదారి ఇన్ఛార్జ్ అటవీశాఖ అధికారి రాంబాబు, సెక్షన్ ఆఫీసర్లు మహేందర్ విజయ ప్రకాష్, పెద్దపల్లి శ్రీనివాస్, రామ్ సింగ్, భీమ్లా నాయక్, అంబడిరావు, ఆడిశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। తిర్యాని రేంజ్ పరిధిలో మరియు గిన్నెగర్ రేంజ్ పరిధిలో వన్యప్రాణి వారోత్సవాల భాగంగా ర్యాలీ నిర్వహించి అటవీశాఖ వారిచే ర్యాలీ నిర్వహణ జరిగింది। ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అటవీ ప్రాంతంలో మన అటవీ ప్రాంతం యొక్క అటవీ మన ఫిర్యాది రేంజ్ కానీ గిన్నెగర్ రేంజ్ కానీ వన్యప్రాణుల సంరక్షణ గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి ముఖ్య ఉద్దేశం। దీన్ని అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు వన్యప్రాణి వారోత్సవాలు అంటే వైల్డ్ లైఫ్ వీక్గా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జరగబడడం జరుగుతుంది। మన తిర్యాని మండలంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్టోబర్ 2 నుంచి 8 వరకు వాతావరణం బ్యాలెన్స్ అవుతుంది। అప్పుడు వాతావరణం బ్యాలెన్స్ అయిన రోజున మనం అనుకున్నట్టుగా సకాలంలో వర్షాలు కానివ్వండి, ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా సమతుల్యంగా ఏర్పడి కాలుష్యం అనేది నివారించబడుతుంది అనేది ప్రజలలో పబ్లిక్లో మనం అవగాహన కార్యక్రమాల ద్వారా నిర్వహించడం జరుగుతుంది। ఈ యొక్క కార్యక్రమంలో మనకు సహకరించినటువంటి మన పాత్రికేయ మిత్రులు కానివ్వండి, ముఖ్యంగా మన సిటీ కేబుల్ యాజమాన్యానికి, మా అధికారులకు, సమస్త మా అటవీ సిబ్బంది అందరికీ కూడా, తిర్యాని మండల ప్రజలందరికీ కూడా మా అటవీ శాఖ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, థ్యాంక్ యూ। కొమరమిం వర్ధంతికి జోడేఘాట్ ముస్తాబైంది।
9న భీమ్ వర్ధంతి కాక ఏర్పాటను జిల్లా పరిషత్ చైర్మన్ కోవాలక్ష్మి ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఐటీడీఏపీఓ వరుణ్ రెడ్డితో కలిసి పరిశీలించారు। నిజాం నిరంకుశ పాలనకు వేనోడి పోరాడి జై జంగల్ జమీన్ నినాదంతో ముందుకు వెళ్లి బానిస సంఖ్యలను తెంచేసిన పోరాట యోధుడు కొమరంభీ ఈ నెల 9న ఆయన వర్ధంతి। ఆ పోరాట యోధులు వర్ధంతి నిర్వహణకు సర్వం సన్నద్ధమై ఉన్నాయి। ఏర్పాట్లను ఎప్పటికప్పుడు అశ్వబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవాలక్ష్మి ఐటీడీఏపీఓ వరుణ్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు। ఆ మహావీరుడికి నివాళులు అర్పించడానికి తెలంగాణ పరిశ్రమల ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రావడంతో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది। ఆదివాసులకు పోరాట పటిమను అందించిన మన్యం వీరునికి సిటీ న్యూస్ తరపున ఘన నివాళి। ఆదివాసుల హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। అనంతరం పరు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్ఐ సులోచనకు అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత లేని లంబడిలను ఎస్టీ జాబితా నుండి తొలగించి సమస్యలు పరిష్కారానికి పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు। ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, పీసా చట్టం 1/70 చట్టాలను అమలు చేయాలని, జీఓఎంఎస్ నెంబర్ 3ను యథావిధిగా అమలు చేయాలని, 5వ షెడ్యూల్ ప్రాంతంలో ప్రభుత్వ 29 శాఖలున్న జీవోలను చట్టం చేసి ఆదివాసీ తెగల యువతి యువకులచే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, నాన్ ఏజెన్సీ ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీ గ్రామంలో గుర్తించాలని, స్పెషల్ డిఎస్సీ వేసి ఆదివాసీ యువతి యువకులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, దేవాపూర్ సిమెంట్ కంపెనీలో స్థానిక ఆదివాసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిరసన చేపట్టినట్లు పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల అధ్యక్షుడు ఆత్రం జంగు, ప్రధాన కార్యదర్శి మడవి వెంకటేష్, పెందం శంకర్, పెద్రం ప్రభాకర్, కుర్సింగ తిరుపతి ఆడజంగు తదితరులు పాల్గొన్నారు। आदिवास हकल होराट समित राष्ट्र कमटी मरी जिला कमटी पील मेरे को मैं काचिपेड मंडल में मंडल कमटी मरी धर्ना कार्यक्रम अट्लागे मेमोरांडम इव जरूरी आदिवास हकल होराट समिति तुड़ देब डिमेट्स एंटे చట్టబద్ధత లేని లంబాడీలను వెంటనే తొలగించాలి, జీవో నెంబర్ 3ని వెంటనే అమలు చేయాలి, అట్లానే ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మరి ఈ రోజు పలు డిమాండ్ల తోటి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం। కాన ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చిన నాయకులందరికీ అట్లాగే మరి మీడియా సోదరులకు మరియు పోలీసు అధికారులకు నా ఉద్యమ వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను। మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా హైదరాబాద్లో ఎంఐఎం నిర్వహించే బహిరంగ సభకు వైకారాబాద్ జిల్లా దారూర్ మండలం నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు। మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాతున్ నబీ సందర్భంగా హైదరాబాద్ దార్సలంలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిర్వహించే భారీ బహిరంగ సభకు వికారాబాద్ జిల్లా దారూర్ మండలం ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు మోయిస్ ఖురేషి ఆధ్వర్యంలో దారూర్ మండల కేంద్రం ర్యాలీ నిర్వహించి 12 వాహనాల్లో 120 మంది ముస్లిం ఈ సభకు బయలుదేరి వెళ్లారు। ఈ సందర్భంగా మోయిస్ ఖురేషి మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి ఈ సభకు వెళ్తున్నామని, ఇక ముందట కూడా ఇలాగే వెళ్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజీం ఖురేషి, ఉమర్ ఖాన్, జకీర్ ఖురేషి, ఇబ్రహీం ఖురేషి తదితరులు పాల్గొన్నారు। सब तमाम अजला के लोगों को, पूरे मंडल के लोगों को ले आता हूँ। हर साल लेके जाता हूँ, जलसे में शामिल करता हूँ सबके साथ। सबको लेके जाके मैं जलसे मिलादुल नबी जलसे में मैं दारुसलाम में शामिल होता हूँ। इसके अलावा
हम हर साल की तरह सब मिलके सबको लेके जाता हूँ। मजलिस पार्टी इत्तेहादुल मुस्लिमीन की तरफ से असदुद्दीन अवैसी साहब की हिदायत पे हम तमाम लोग जमा होके एक रैली की शक्ल में एक गाड़ियों में या रैली की शक्ल में मस्जिद जामा मस्जिद से आके तमाम लोगों के साथ आके यहाँ से फिर हैदराबाद हम रवाना होते। इसके अलावा सबका पुलिस वालों का मीडिया का प्रेस वालों का सबका मैं शुक्रिया अदा करता हूँ हमारे जामा मस्जिद के सब कमेटी की तरफ से। जिला स्वर्णखार संघम एन्निकलु मंचिर्याल पट्टणंलोनि वैश्य भवनंलो जरिगायि। మరి అధ్యక్షుల వారికి మరి ముగ్గురు కూటా పోటీగా ముగ్గురు అభ్యర్థులు నిల్చున్నారు. మరి ముగ్గురు మొత్తం ఓట్లు 164 ఓట్లు, అందులో పోలైన ఓట్లు 161. అధ్యక్షులు మరిలో నిలిచిన వారికి ఏలేశ్వరం శ్రీకాంతాచారి గారికి టెలిఫోన్ గుర్తు 45 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా శ్రీరాములు గంగాధర్ గారికి 34 ఓట్లు వచ్చినాయి. మరి వీరి ప్రతి ఒక్క స్వర్ణకార సభ్యులకి మంచిరాళ్ళ పట్టణం నుంచి వివిధ మండలంలో ఉన్నటువంటి స్వర్ణకార సంఘ సభ్యులకందరికీ పేరు పేరున రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షునిగా నేను ఎన్నుకోబడ్డాను. నా ప్రతి మండలాల నా బిడ్డల లాంటి వాళ్ళు నేను ప్రతి మండలానికి సమానమైన న్యాయం కల్పిస్తాను. సమాయం నేను వేరే వ్యతిరేకంగా చూడను. అందరికీ సమాన ప్రాతినిధ్యము కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే సిపిఐ 24వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణంలో సెప్టెంబర్ 14 నుండి 18 వరకు నిర్వహించు భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు భీమనాథుని సుదర్శన్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు శైలేంద్ర సత్యనారాయణ, మందమరి పట్టణ కార్యదర్శి కామెర దుర్గరాజులు కోరారు. మందమరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దివాకర్, మల్లేష్ కోటయ్య, ఆంటోనీ, దినేష్ రాము తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 30 దేశాలకు సంబంధించిన సౌహార్ద ప్రతినిధులు కూడా పాల్గొంటా ఉన్నారు. మరి యొక్క మహాసభలలో 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరి అదేవిధంగా వామపక్ష లౌకికవాద సెక్యులర్ వాద అందరూ కూడా ఈ యొక్క మహాసభలో ప్రతినిధి సభలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ మహాసభ దశ దిశ నిర్దేశం, మరి అదేవిధంగా కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణ ఈ మహాసభల ద్వారా రూపొందించి మరి పార్టీ బలోపేతానికి మరి యొక్క దశ దిశగా నిర్ణయించడం జరుగుతుంది. ఈ యొక్క మహాసభ జరుగుట భారీ ప్రదర్శనకు బహిరంగ సభకు కార్మికులు, కర్షకులు, మేధావులు, సానుభూతి పరులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా కదిలి రావాలని చెప్పి మరి మందమారి పట్టణంలో జాతీయ మహాసభలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మరి యొక్క మహాసభలో మరి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మంచిర్యాల జిల్లా సమితి నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 14వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు సిపిఐ ఆల్ ఇండియా జాతీయ మహాసభలు, 24వ జాతీయ మహాసభలు విజయవాడ నగరంలో జరగబోతున్నాయి. 14వ తారీఖు రోజు పెద్ద బ్రహ్మాండమైనటువంటి అతి ప్రదర్శన జరిగి బహిరంగ సభ జరగబోతుంది. ఈ యొక్క ప్రదర్శనకు బహిరంగ సభకు మందమరి పట్టణం నుండి ప్రజా సంఘాలు, అదేవిధంగా పార్టీ శ్రేణులు, ట్రేడ్ యూనియన్ శ్రేణులు ఉదయం 14 తారీఖు రోజు భాగ్యనగర్కు బయలుదేరి విజయవాడ నుంచి వెళ్ళి ప్రత్యేకంగా ట్రైన్లు కూడా విజయవాడకు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక అధిక సంఖ్యలో ప్రజా సంఘాలు, మరి అదేవిధంగా యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కనకదుర్గ కాలనీలో నిర్మించనున్న డ్రైనేజీ పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు కనకదుర్గ కాలనీలో డ్రైనేజీ కాల్వ పనులు
వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, మేనేజర్ నాగరాజు హాజరై స్థానిక ప్రజలతో కలిసి పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి డ్రైనేజీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, మేనేజర్ నాగరాజు మాట్లాడుతూ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వార్డు కౌన్సిలర్ సుధాకర్ మాట్లాడుతూ చెన్నూర్ ఎమ్మెల్యే ప్రభుతోయి బాల్కసుమన్ చేస్తున్న అభివృద్ధిలో భాగంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని అన్నారు. రెండో వార్డులో ఎమ్మెల్యే ఆశీస్సులతో రోడ్లు, డ్రైనేజీ పనులు, కరెంటు పోల్స్ లాంటి పనులు జరిగాయని తెలిపారు. 2,22,000తో కనకదుర్గ కాలనీలోని డ్రైనేజీ కాల్వ పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు వెంకటేష్, కృష్ణ, చంద్రమోహన్, రాజమౌళి, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మేరకు సుమారు మా మున్సిపాలిటీ సహనమైనటువంటి 2,70,000 నిధుల నుండి సుమారు 2,20,000 రూపాయలతో ఈ రోజున కాలువ నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజులో కూడా మీ వార్డులో ఎటువంటి సమస్య ఉన్నా ఆ యొక్క సమస్యను స్థానిక కౌన్సిల్ దృష్టి తీసుకున్నట్లయితే మా చెన్నూరు సాధన సుమనన్న వారి దృష్టి తీసుకెళ్ళి మా వంతుగా ఎంత వీలైతే అంతగా సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆహ్వానించినటువంటి సోగర్ గారికి పేరు పెట్టిన ధన్యవాదాలు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ నాయకు నమస్కారం. ఈరోజు క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధిలో భాగంగా రెండో వార్డైనటువంటి ఈ కనకదుర్గ కాలనీలో ఈ పొల్లూరి సుధాకర్ వార్డ్ కౌన్సిలర్ గారు వారి ఆధ్వర్యంలో మోరీ నిర్మాణం 60 మీటర్ల మోరీ నిర్మాణం చేపట్టడం ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. బాల్కసుమన్ గారి ఆశీస్సులు, వారు చేస్తున్న అభివృద్ధిలో భాగంగా రామకృష్ణపూర్ మున్సిపాలిటీలోని రెండో వార్డులో కనకదుర్గ కాలనీలో 2,22,000తో జనరల్ ఫండ్ ద్వారా డ్రైనేజ్ పనులు ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా చైర్మన్ జంగంకల గారు మరియు వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి గారి సహకారం, మా తోటి కౌన్సిలర్ల సహకారంతో ఈ పనులను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రజల అభిష్టం మేరకు, వారి కోరిక మేరకు ఇక్కడ డ్రైనేజ్ పనులు రెండో వార్డులో ఈరోజు ప్రారంభించడం జరిగింది. రెండు మూడు రోజుల్లో ఈ పనులు కూడా పూర్తవుతాయి. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విభజన విభాగం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు షేక్ అజిముద్దీన్, ప్రధాన కార్యదర్శి సుద్దల ప్రభుత్వం డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పేరు మార్చుకొని బీఆర్ఎస్గా నామకరణం చేసుకుందో, ముందు సొంత రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు నెల అయిపోయి 2 నెలలు పడుతున్నా కూడా వృద్ధులకు, వికలాంగులకు ఎలాంటి పెన్షన్ కూడా అందలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రైతు ఉంటేనే రాజు అని నేను సిడి న్యూస్ ఇద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిడి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.